తెలుగు ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు నిర్మాత సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులైనటువంటి సి కళ్యాణ్ గారు ఈరోజు తన బర్త్డే జరుపుకుంటున్నారు. ఇండస్ట్రీకి ఆయన చాలా కావాల్సిన వ్యక్తి, ఇండస్ట్రీ కోసం ఎంతో కష్టపడేటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి ఏం చేయబోతున్నారు ఏంటి అనేది తెలుసుకున్నాం సార్. ముందుగా మీకు బర్త్డే శుభాకాంక్షలు సార్. ఇప్పుడు ఇండస్ట్రీ గురించి ఏం చేయబోతున్నారు, ఇంకా మీ తదుపరి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటి? అంటే ఇండస్ట్రీకి ఏదో పెద్ద వరగబెట్టేసేది ఏమి ఉండదండి. ఇండస్ట్రీ మంచి సినిమాలు తీయాలి, సక్సెస్లు కొట్టాలి, రెవెన్యూలు బాగా పెరగాలి. ప్రపంచంలో ప్రస్తుతానికి తెలుగు సినిమాని గురించి మాట్లాడుకునే పరిస్థితిలో ఉన్నాం. ఇది ఇంకా 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 పెద్ద ఎత్తుకెళ్ళి, ఇంతకుముందంతా హాలీవుడ్ సినిమాలు అనేవాళ్ళమే, అది కాదు టాలీవుడ్ సినిమాలు అనేదే మెయిన్ అనే ఫీలింగ్కి ప్రపంచం మొత్తం మీద రావాలని యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ పిఆప్కి, ఎందుకంటే ఇన్ని దేశాలకి ఇదిగా ఉన్నాం కాబట్టి దాంట్లో ఆ విధంగా వస్తే నేను గర్వంగా ఫీల్ అయ్యి వాళ్ళందరి ముందు మా లాంగ్వేజ్ నెంబర్ వన్లో ఉందని ఫీల్ అవుతానని నా కోరిక. గతంలో అంటే ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది మొత్తం, గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండస్ట్రీకి ఎంతో చేస్తామన్నారు, అవన్నీ చేశారా, ఇప్పుడు ఎలా ఉంది? నా తెలిసినంతవరకు ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీకి సేవ అనేదైతే చెప్తే ఒక కాంగ్రెస్ ప్రభుత్వాలు తప్పితే ఏ ప్రభుత్వాలు చేయలేదండి. ఇట్ ఈజ్ హిస్టరీ. ఎప్పటి నుంచి ఎత్తుకొని తీసుకున్నా సినిమా ఇండస్ట్రీకి ఏదైనా బాగా బోల్డ్గా చేశారంటే కాంగ్రెస్ ప్రభుత్వాలే. అంటే అది వాళ్ళ బోల్డ్నెస్ కావచ్చు లేకపోతే ఇంకోటి కావచ్చు. అలానే గత ప్రభుత్వం చేశారు, ఏది టిక్కెట్లో లేకపోతే అలాంటివో తప్పితే ఇండస్ట్రీలోకి ఒక మంచి పెను మార్పులు తెస్తారేమో అనుకున్నాం. ఎందుకనంటే ఈరోజు వరల్డ్ వైడ్లో ఎత్తుకుంటే బాంబే కంటే కూడా మన ఇండియాలో, ఏషియాలో హైదరాబాద్ అనేది ఇట్ ఈజ్ ఎ బిగ్గెస్ట్ హబ్ ఫర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దాన్ని ఇంకా ఏదేదో చేసి ప్రపంచంలోనే ఇది నంబర్ వన్ అనేది అనిపించే విధంగా చేసి ఉండాలి, జరగలేదు. యాక్చువల్గా లాస్ట్ 2013లోనో 2014లోనో మేము 14 తర్వాత ఒకసారి కేసీఆర్ గారిని కూడా కలిసినప్పుడు 2000 ఎకరాలు ఇలాగా చేసి స్టూడియోలు చేస్తాం, ఆ రాచకొండ దగ్గర ఇవి చేస్తాం అన్నారు. అవి ఓన్లీ పేపర్ల వరకే, స్టేట్మెంట్ల వరకే పరిమితం అయినాయి. అట్ ద సేమ్ టైం ఇండస్ట్రీలో సింగిల్ విండో సిస్టమ్ అన్నారు, దానివల్ల అన్ని ఇబ్బందులే జరిగినాయి తప్పితే ఫేవర్ ఏం జరగలేదు.